హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి అటవీ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము ఇంత హార్డ్ వర్క్ చేసి మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తున్నందుకు కనీసం చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేసుకోండి, అలాగే ఇంకా చేయడానికి మమ్మల్ని మోటివేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు మోటివేషన్ ఫ్రెండ్స్. అందుకోసమే ఇంత రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అయితే అడుగుతున్నాం ఫ్రెండ్స్. మేము ఇంత హార్డ్ వర్క్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మాకు చిన్న సపోర్ట్ మీ నుంచి అయితే చేయండి ఫ్రెండ్స్. మాకు అదే మోటివేషన్గా అయితే ఉంటుంది. ఈ అటవీ శాఖ సంబంధించింది ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్లో ఉంది నోటిఫికేషన్. దీనికి తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. నేనైతే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అటవీకి శాఖ సంబంధించిన దానికి ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబులో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఐసిఎఫ్ఆర్ఈ అని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ. ఇది ఎక్కడ ఉంది అంటే దూలపల్లి కోంపల్లి హైదరాబాద్. ఇది ఎవరి కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్నది. సో దీంట్లో వాకన్ ఇంటర్వ్యూస్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారంటే 28 జూన్ 2024 10 AM నుంచి 12 PM వరకు మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్కడ ఉంది అంటే బయోడైవర్సిటీ IFB దూలపల్లి కోంపల్లి హైదరాబాద్. ఈ అడ్రస్ పిన్ కోడ్ అయితే ఇచ్చారు. దీంట్లో జూనియర్ ప్రాజెక్ట్ ఫెల్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారంటే మీరు వాకన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. IFB వెబ్సైట్లో అన్నీ ఉన్నాయి క్లియర్గా. వాకన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ నేను అందులో నుంచి ఇప్పుడు వెబ్సైట్లో నుంచే క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్గా ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నిరుద్యోగ భృతి 3000 వస్తున్నాయి. సో ఈ నిరుద్యోగ భృతి 3000 మీరు కావాల్సిన జాబ్స్కి ట్రయల్స్ చేసుకోవచ్చు లేదా కోర్సులు నేర్చుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. డీటెయిల్గా వీడియో చూడండి, డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ NFL రిక్రూట్మెంట్ అప్లై ప్రాసెస్ కూడా చెప్పాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ హైదరాబాద్ ఐకార్ వ్యవసాయ శాఖకు సంబంధించిన 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ నుంచి నోటిఫికేషన్, సికింద్రాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్, రైల్వేలో టికెట్స్ కొట్టే జాబ్స్, ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అప్డేటెడ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఎక్కువ పర్మనెంట్ నోటిఫికేషన్స్నే షార్ట్స్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే పర్మనెంట్ నోటిఫికేషన్స్ చాలా మందికి రీచ్ అవుతాయి అనే ఉద్దేశంతో. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ని. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా చూడండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అఫీషియల్గా ఫర్దర్ నోటిఫికేషన్కి అయితే వెళ్దాము. జూనియర్ ప్రాజెక్టుల్లో ఒకటైతే ఉంది, 28/6/2024 రోజున వాకింగ్ ఇంటర్వ్యూ. దీనికి ఫారెస్ట్ ఫైర్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనే టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్లో ఈ సాన్సో సైంటిస్ట్ కింద మీరు పనిచేయాలి. ఎసెన్షియల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ MSc ఫారెస్ట్రీ కానీ, బాటనీ కానీ, సాయిల్ సైన్స్ కానీ చేయాలి మీరు అప్ టు March 2025. బట్ వీళ్ళకి ప్రాజెక్ట్ ఉంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్, అదేం ప్రాబ్లం ఉండదు. మీకు 24,000 పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీకి అయితే ప్రొవైడ్ చేస్తారు, ఓన్లీ ఇండియన్ నేషనల్స్. సో నేను చెప్పాను ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఏజ్ అనేది 28 ఇయర్స్ అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్స్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో ఇది ప్రాజెక్ట్ పొజిషన్ అనేది టెంపరీగా ఉంటుంది. సో అంటే ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఎన్ని సంవత్సరాల ప్రాజెక్ట్ ఉంటే అన్ని సంవత్సరాలు మీకు అయితే ఇస్తామని క్లియర్గా చెప్తున్నారు. మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఫర్దర్గా ఇంకొక ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళే మార్చేస్తారు ఫ్రెండ్స్. ముందు వెళ్ళడం అయితే ఇంపార్టెంట్. సో ఇక్కడైతే SMA 5000 విల్ హ్యావ్ టు బి డిపాజిట్ సెక్యూరిటీ రిఫండబుల్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండర్ కన్సర్న్ ప్రాజెక్ట్. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత ఫార్మాలిటీస్ వాళ్ళు అక్కడ గైడెన్స్ చేస్తారు ఫ్రెండ్స్, అన్నీ ఏ విధంగా చేస్తారో. మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ NXR 1 ఉన్న ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్కి ఏమి అప్లై చేస్తున్నారు, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ బ్లాక్ లెటర్స్ ఇలా రాయండి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సెక్స్, మ్యారిటల్ స్టేటస్ ఎంటర్ రాయండి. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించిన బిలాంగింగ్స్ దేనికి చదువుతారో, అడ్రస్ ఉంది, కమ్యూనికేషన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, ఫోన్ నెంబర్ రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ SSC అన్వర్డ్స్, ఫస్ట్ SSC, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ,
తర్వాత మీరు పిహెచ్డీ చేస్తే అది ఏ యూనివర్సిటీలో చేశారు, ఏ ఇయర్లో చేశారు, ఎంత పర్సెంట్ వచ్చింది, ఏ స్పెషలైజేషన్ చేశారు, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఎనీ అదర్, మీకు చదవడం, రాయడం, మాట్లాడడం, ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు ఇక్కడ మెన్షన్ చేయండి. మీ కంప్యూటర్కి మీకు కంప్యూటర్ ఎంఎస్ వర్డ్ నాలెడ్జ్ ఉండే టిక్ బాక్స్లో టిక్ కొట్టండి, లేదా వీటిలో మీకు ఏం తెలిస్తే అవి టిక్ కొట్టండి. సో తెలిస్తేనే టిక్ కొట్టండి, ఏదో టిక్ కొట్టాం కదా అని అన్ని టిక్ కొట్టేయకండి. మళ్ళీ వాళ్ళు నాలెడ్జ్ చెక్ చేస్తారు ఇంటర్వ్యూ టైంలో, మీకు ఎంఎస్ వర్డ్ నాలెడ్జ్ అడగమంటే చెప్పేటట్లు ఉండాలి, అట్లా ఉంటేనే టిక్ కొట్టండి. సో ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయండి. మీ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫుల్ నేమ్, ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి మీరు ఇంటర్వ్యూ టైంలో కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి, వాళ్ళు అడిగితే చూపించండి. లేకపోతే ఒరిజినల్స్ మాత్రం ఎక్కడ ఇవ్వవలసిన అవసరం అయితే లేదు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ అడిగితే ఇవ్వండి. వాళ్ళకి క్లియర్గా చెప్పండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒరిజినల్స్ మళ్ళీ ఒకళ్ళు తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా, సో అడగండి ఒరిజినల్స్ తీసుకుంటే మళ్ళీ ఇచ్చేస్తారా లేదా అనేసి. సో ఈ దేనికైతే ఇలా అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూ టైంకి అయితే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వెళ్ళిపోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి, నోటిఫికేషన్ ఇలా పడింది మన హైదరాబాద్లో అని చెప్పేసి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కాకుండా వెంట వెంటనే మీకు తెలియాలి అనుకుంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో చేయండి. ఫాలో చేసుకుని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మన ఛానల్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు ఫ్రెండ్స్, బట్ మీ వంతు సహాయం అయితే చేయండి ఫ్రెండ్స్ మా కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.